కృష్ణపట్నం ఆనందయ్య మందుపై హెర్బలిస్ట్ డాక్టర్ లక్ష్మణ రావు స్పందించారు. ఆనందయ్య ఇచ్చే మందుపై ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వివిధ రకాల వైద్యాల్లో ఒకటైన ఆనందయ్య లాంటి మందులపై మద్రాస్ హైకోర్టు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆనందయ్య ఇచ్చే మందును ఆపే హక్కు ఎవరికీ లేదంటున్న హెర్బలిస్ట్ డాక్టర్ లక్ష్మణ రావుతో మా ప్రతినిధి భవానీ ఫేస్ టు ఫేస్. ఇటు తెలుగు రాష్ట్రాల్లో మరియు ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి విషయం ఆనందయ్య ఇచ్చే మందు. సో ఈ ఆనందయ్య ఇచ్చే మందుకు బయట ఎన్నో రాద్ధాంతాలు జరుగుతున్నాయి. సో ఈ విషయం పైన కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ లక్ష్మణ్ రావు గారు మనతో ఉన్నారు. లక్ష్మణ్ రావు గారు ఆస్ట్రేలియన్ ట్రెడిషనల్ మెడిసిన్ సొసైటీలో ఒక క్వాలిఫైడ్ పర్సన్. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు చూసినట్లయితే కృష్ణపట్నం ఆనందయ్య ఇచ్చే పసర మందుపై బయట చాలా రాద్ధాంతాలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా అవసరం అంటారా? ఏది ఇది ఏమీ అవసరం లేదు. ఎందుకు జరుగుతూ ఉంది అంటే ఈ విషయం మీద మద్రాస్ హైకోర్టు 8 జూన్ 1998 రోజున దాని తీర్పు చెప్పింది. ఏమని తీర్పు చెప్పిందంటే ఎవరైనా అన్క్వాలిఫైడ్ పీపుల్ కూడా అనుభవైకంగా కానీ అనువంశికంగా కానీ వైద్య విధానపు వైద్యం చేసే పద్ధతి ఇవన్నీ నేర్చుకుని వాళ్ళు తయారు చేసిన మందులు ఇతరులకు ఇవ్వటానికి వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళు చేయవచ్చు అని ప్రకటించారు. వాళ్ళు లిమిటెడ్గా ఏం చెప్పారంటే మీరు డాక్టరు అని మీకు మీరు చెప్పుకోకూడదు, ఆ పైన ఇతర వైద్య విధానాల మందులు మీరు వాడకూడదు, మీరు చేసిన మందులే మీరు వాడాలి అని ఉంది. యాక్చువల్గా మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు అది పనికిరాదు, అది ఆయుర్వేదం కాదు, అది ఇది కాదు, ఇది అది కాదు అని అడగవలసిన అవసరం లేదు. వాళ్ళు తయారు చేసిన మందులు వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళకి అలాంటి హక్కు ఉంది. మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళని కాదు మీరు ఆపండి, మేము చెక్ చేయాలి దీన్ని అనే అధికారం ఏమీ లేదు. ఎందుకనంటే హైకోర్టు ఆల్రెడీ తీర్పు చెప్పింది దాని మీద. ఓకే సార్, ఇప్పుడు ఆనందయ్య ఇస్తున్న మందుతో ఎంతోమంది కూడా కరోనా నుంచి కోలుకొని నయమై పక్కకు వచ్చామంటున్నారు. సో ఇదంతా కూడా మీకు నమ్మదగిన సమాచారంగా అనిపిస్తుందా? నమ్ముతున్నాము, చాలామంది చెబుతున్నారు. మనము హోప్ చేయాలి, ఏమిటి ఆశించాలి అది అంతా నిజము అని. అయితే దీనికి నిజమైన తీర్పు ఏమిటంటే వచ్చే పేషెంట్లందరికీ కూడా వాళ్ళ వివరాలన్నీ తీసుకోండి, టెలిఫోన్ నంబర్ తీసుకోండి, ఆ తర్వాత మందు వేయించుకోనివ్వండి. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత 10 రోజులకో 15 రోజులకో 4 రోజులకో మళ్ళీ మళ్ళీ ఫోన్లు చేయండి. ఇది ఎవరైనా చేయొచ్చు, ఆయుర్వేదిస్ట్ చేయొచ్చు, ఐఎంసీ వాళ్ళు చేయొచ్చు, ఆ తర్వాత యునానీ వాళ్ళు చేయొచ్చు, ఎవరు చేసినా పర్వాలేదు, లేకపోతే ప్రజలు చేయొచ్చు, వాలంటీర్స్ చేసి ఇదిగోనండి ఈ మందు వేయించుకున్న వాళ్ళలో ఇంతమందికి నయమైంది, ఇంతమందికి కొద్దిగా మెరుగైంది, ఇంతమందికి అసలు నయం కాలేదు, ఇలాంటి వివరాలన్నీ మనకి సాలిడ్గా వస్తాయి. అటువంటి సర్వే చేయాలి. చేయకుండా నాకు ఎవరో చెప్పారు అది బాగుందని, నాకు ఇంకెవరో చెప్పారు దీనివల్ల హాని జరిగిందని, అది అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం తప్పు. మనం లోతుగా ఆలోచించి లోతుగా ఆరా తీయాలి వాటిని గురించి. అంతవరకు అట్లా తీసేంతవరకు ఎవరు ఏ కామెంట్ చేసినా వాళ్ళ అభిప్రాయాలు అవుతాయి, కానీ సాలిడ్ ఇన్ఫర్మేషన్ అవ్వదు. సార్, ఇప్పుడు కరోనా వైరస్ వంటి మహమ్మారి వైరస్ని అంతమొందించడానికి ఆకుపసరలతో నయమైద్దంటారా, అంటే సాధ్యమేనా? అదేమీ అసాధ్యము కాదు. ఎందుకనంటే ఇప్పుడు కొంతమందికి అది సాధ్యం కాకపోవచ్చు ఇప్పుడు ఉన్న వాళ్ళలో. అయితే అల్లోపతి వైద్యంలో కూడా వాళ్ళు తయారు చేసే కృత్రిమ కెమికల్స్ కూడా యూనో ప్లాంట్స్లో ఉన్న బయో కెమికల్స్ ఇమిటేట్ చేయడంతోనే వస్తున్నాయి, కాబట్టి వాటిల్లో ఉండే ఉంటాయి అని చెప్పవలసిన అవసరం ఉంది. సార్, హెర్బల్ బెస్ట్ మెడిసిన్ ఇండియా కేవలం ఇండియాలోనే ఉనికిలో ఉందా, లేదంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే విధానం కొనసాగుతుందా? నేను ఈ విధానము అన్ని దేశాల్లోనూ ఉంది, ప్రతి దేశంలోనూ కూడా యూనో వ్యాధులు నయం చేసే మూలికలు ఉన్నాయి. మన దేశంలో ఉన్న మూలికలు కూడా చాలా మంచివి, వీటిలో కూడా వీటితో కూడా చాలా వ్యాధులు నయం చేస్తున్నాము, నయం చేయగలము. కాకపోతే ఏమిటంటే వీటి మీద జరగవలసినంత లోతైన పరిశోధనలు జరగటం లేదు.
ఆనందయ్య ఇచ్చేటువంటి పసరు మందుపై ఇంత రాద్ధాంతం చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా చెప్తున్నారు నిపుణులు. లక్ష్మణరావు గారు, వీడియో జర్నలిస్ట్ మహేష్తో భవాని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్ నుంచి.